హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా గడ్డా గ్రామంలో ఉంటున్న భాగేశ్వర్ధ మహారాజా ధీరేంద్ర కృష్ణ శాస్త్రి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భాగేశ్వర్ధ మహారాజుకు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు భక్తులు ఉన్నారు. భాగేశ్వర్ధ మహారాజ్ పండిట ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. భాగేశ్వర్ధ మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉంది. ఇది బాలాజీ ఆలయం. ఈ ఆలయాన్ని సందర్శించడానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయం సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయ పునరుద్ధరణ 1986లో జరిగింది. శ్రీ బాలాజీ మహారాజ్ ఆలయం వెనుక ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తాత సేతులాల్ గార్గ్ సన్యాసి బాబా సమాధి కూడా ఉందని చెబుతారు. ధీరేంద్ర గార్గ్ ఈ ప్రదేశంలో చాలాసార్లు భాగవత కథను నిర్వహించారు. భక్తులు నెమ్మదిగా కార్యక్రమంలో పాలు పంచుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ భాగేశ్వర ఆలయాన్ని భాగేశ్వర్ ధామ్ అని పిలవడం ప్రారంభమైంది. ప్రస్తుతం పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఇక్కడ ఉంటున్నారు. భాగేశ్వర ధామ్ మహారాజ్ ఆస్థానానికి రోజు వందలాది మంది వస్తారు. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం పండిట్ ధీరేంద్ర శాస్త్రి ఆస్థానానికి ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చినా ధీరేంద్ర శాస్త్రి వారి పేర్లు కాగితంపై రాస్తారట. వారి సమస్యలు, అందుకు పరిష్కార మార్గాలను కూడా చెబుతారట. ఇది ఎవరికీ సాధ్యం కాదని ఆ భక్తులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి కూడా ఆయన భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారట. మహారాజును కలుసుకోవాలంటే చాలా రోజులు వేచి ఉండాల్సి ఉంటుందని భక్తులు చెప్తారు. అయితే ఉత్తర భారతంలో తన ప్రవచనాలతో ప్రకంపనలు రేపిన భాగేశ్వర్ బాబా ధీరేంద్ర శాస్త్రి లండన్లో సంచలన ప్రకటన చేశారు. లండన్లో బాబా భాగేశ్వర్ బాబా కార్యక్రమాన్ని భారీగా భక్తులు తరలివచ్చారు. లండన్లో ఉన్న కోహినూర్ డైమండ్ను భారత్కు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని శపథం చేశాడు భాగేశ్వర్ బాబా. ప్రవాస భారతీయులతో పాటు బ్రిటిష్ పౌరులు కూడా బాబా దర్బార్కు తరలివచ్చారు. ఉత్తర భారతంలో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్న ధీరేంద్ర శాస్త్రి ఆశీస్సులు తీసుకున్నారు. లండన్లో రామ్ కథను వినిపించడానికి వెళ్లారు బాబా భాగేశ్వర్. బ్రిటిష్ ఉన్నతాధికారులు కూడా ఆయన ప్రవచనాలు వినడానికి చాలా ఆసక్తి చూపించారు. సైమన్ అనే బ్రిటిష్ పౌరుడు కూడా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో కోహినూర్ వజ్రంపై మాట్లాడారు బాబా భాగేశ్వర్. ఆయన ప్రవచనాలు వినడానికి వందలాది మంది జనం క్యూ కట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.